చిన్నశంకరం పేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతు ఉత్పత్తి ధరల సంఘం ఏర్పాటు కోసం మండలంలోని రైతు సమన్వయ సమితి గ్రామాల అధ్యక్షులు పిఎస్సీఏ చైర్మన్ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డితో పిఎస్సీఏ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి హాజరయ్యారు. రీజనల్ కోఆర్డినేటర్ గంగాధర హాజరే పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి వ్యవసాయ అధికారి లక్ష్మి ప్రవీణ్ రీజనల్ కోఆర్డినేటర్ గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రైతు సంఘాల ఏర్పాటు కోసం 5 మండలాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వాటిలో చిన్నశంకరంపేట మండలం ఒకటని కాబట్టి రైతుల సంఘం ఏర్పాటు చేసుకుంటే ఎన్నో రకాల లాభాలు ఉంటాయన్నారు. సంఘం ఏర్పాటుకు 10 మంది రైతులు డైరెక్టర్లుగా ఉంటూ సంఘంలో 300 నుంచి 200 మంది రైతుల వరకు సభ్యులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, నాబార్డు ద్వారా సంఘానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. సంఘం నుంచి నాబార్డులో ఎన్ని డబ్బులు జమ చేస్తే అన్ని డబ్బులు సంఘం అభివృద్ధికి నాబార్డు అందించడం జరుగుతుందని, ఆ రూపాయలను మళ్లీ చెల్లించడం అవసరం కూడా ఉండదని అన్నారు. రైతులందరూ మండలంలో కూడా రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, కోఆర్డినేటర్ గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, పిఎస్సీఏ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు ద్వారా నిధులు ఉన్నాయో రైతులకు సబ్సిడీ ద్వారా అందాలని చెప్తుంది ఆయన కమర్షియల్ ఆలోచన చేస్తున్నాడు. ఆయనకి ఏ మంది కావాలంటే ఆయనకి ఏది అమ్ముకోవాలి పొందుతుందో అమ్ముతున్నాడు. వెంటనే వాళ్ళతో సరే ఇక్కడ వింటా సరే నేను చెప్తున్నాను ఇది నిజం. ఇది సక్సెస్ చేసుకుంటే మనకు కూడా ఉపయోగపడుతుంది. అందరము ఆలోచన చేసి మళ్ళొకసారి మీటింగ్ పెట్టి మండల కంపల్సరీ మొత్తం పొదుగు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టి కంపల్సరీ చేద్దామని నా విన్నపం. అదే 3 నెలలు ఎక్కేసుకుంటే నెలకి దాదాపు 7 రూపాయలు అంటే వాటి జీతం కింద రైతుకి రావాలి అకౌంట్ పరిస్థితి కాబట్టి ఫార్మసీ గ్రూప్ తయారు చేసుకుంటారు. ప్లస్ ప్యాకింగ్ అవన్నీ కూడా ప్యాక్అవుట్ చేస్తున్నారు గవర్నమెంట్ సబ్సిడీ మీద. ప్యాక్అవుట్ కూడా సంగ్రేట్ వస్తుంది కాబట్టి మీకు ఏ ప్రొడ్యూస్ చేసుకున్న మీకు సంగ్రేట్ వచ్చేస్తుంది. సో ఎక్స్పోర్ట్ కోసం మీరు పెట్టుకున్న కూడా కోల్డ్ స్టోర్ కావాలి ఆ కోల్డ్ స్టోర్ పెట్టుకోవచ్చు. పంట ప్రణాళిక మీరే కూర్చొని ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను వస్తాను. నేను ఎక్కడికి పోను, నేను సిబిఓ కాబట్టి నేను రెగ్యులర్ గా మీతో టచ్లో ఉంటాను. మీతో వచ్చి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది 40,000. అది మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, మా కంపెనీ చూసుకుంటారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజు దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి మేమే చూసుకుంటాం. రిజిస్ట్రేషన్ కూడా మా బాధ్యతలే. సో మరి కంపెనీ ఏర్పాటు చేయడానికి పరమతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలని చెప్పారు కదా, మీరే కూర్చొని నేను వెళ్ళిన తర్వాత వేస్తే మీరే మాట్లాడుకుంటారు. ఇప్పుడైతే పర్లేదు, ఒక 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక్కొక్క విలేజ్ నుంచి కనీసం ఒక్క రెండు ఉండాలి.